రేపు సంవత్సరం మార్చిలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికలకు కడప జిల్లా వాసి పులివెందుల వాసి అయినటువంటి అన్న రామగోపాల్ రెడ్డి అన్నను 2వ తారీఖు ఈ నెల చంద్రబాబు గారు అధికారికంగా మంగళగిరి పార్టీ ఆఫీసులో అన్నను ప్రకటించడం జరిగింది. జరిగిన తర్వాత పట్టభద్రులు ఎక్కువ ఉన్నటువంటి అర్బనియలైన పొద్దుటూరు నియోజకవర్గంలో రామగోపాల్ రెడ్డి అన్నకి జరగబోయే ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చేదానికోసం ఎలాగా ముందుకు పోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను, వార్డు ఇన్ఛార్జీలు, గ్రామ ఇన్ఛార్జీలు, పంచాయతీ నుంచి ముఖ్య నేతలు అందరితో కూడా ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా నేను మీడియా ద్వారా కోరుతున్నా, దయచేసి మీరు పట్టభద్రులుగా నాకు గమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని మనం అంతా వదిలించలేము. చదువుకున్న పట్టభద్రులైన మనం విజ్ఞతతో ఆలోచన చేసి అరాచక పాలనని, దౌర్జన్య పాలనని, కనీసం వాక్ స్వాతంత్రం కూడా లేనటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ప్లస్ ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు ఈ అరాచకాలు దోపిడీ లాగాలంటే పట్టభద్రులకి మీ అందరికీ నమస్కరించి కోరుతున్నా. రేపు జరగబోయే ఎన్నికల్లో రామగోపాలను ఓటేయండి. తర్వాత రేపు నెలలో ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఉంది, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఈ అరాచకాన్ని ఆపాలంటే మీ ఎన్రోల్మెంటు చాలా ముఖ్యమైనది, కాబట్టి మీరు ఎన్రోల్మెంట్ అందరు చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి ర్యాలీ పైన శ్రీనివాసరెడ్డి అన్న పైన వ్యక్తిగతంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు విమర్శించడం జరిగింది. తర్వాత నేను కూడా ఆయనకు కౌంటర్ పెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి భయపడినందుకు మీడియా ద్వారా ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నీకు ధైర్యం లేదని నువ్వు మీడియా ద్వారా నిరూపించుకునేందుకు, పొద్దుటూరు ప్రజలకు తెలియజేసినందుకు నేను ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను ప్రెస్ మీట్లో శ్రీనివాసరెడ్డిని విమర్శించిన విషయము, ర్యాలీ విషయం, కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నీకు ధైర్యం ఉంటే నువ్వే మీడియాకు వచ్చి సమావేశం పెట్టి చెప్పు అంటే ఆయన చెప్పకుండా ఎవరో ఆయన దగ్గర ఉన్నటువంటి కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు అలాంటి వాళ్ళతో నన్ను నా కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. ఇట్లాంటి నీ దూషణలకన్నీ ఒవ్వడు భయపడ్డు ఈ షోలో ఇంకా ఈ షోలో వదిలేస్తాం. జరగబోయే ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్తాం, నేను మాజీ ఎమ్మెల్యే చేస్తాం. ఈసారి నువ్వు శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఆయన క్యారెక్టర్ ఏంది, మీ కుటుంబ క్యారెక్టర్ ఏంది కనుక్కోవాలని చెప్పేసి కూడా జరగబోయే ఈ పట్టభద్రుల ఎన్నికల్లో రామగోపాలన్నని అత్యధిక మెజార్టీ పొద్దుటూరు నియోజకవర్గం నుంచి తీసుకొస్తామని చెప్పేసి, అలాగే పొద్దుటూరు ప్రజలు కూడా అందరూ ఆలోచించాలని చెప్పేసి కోరడం.